ఆసక్తి అర్హత కలిగిన యువతి యువకులకు ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ అందజేసి ఉద్యోగాలను కల్పించే టాస్క్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య కోరారు. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో నూతనంగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏదైతే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారము వారు మొన్నటి ఉద్యోగ ప్రకటన కాకుండా ఇప్పుడు అదనంగా గౌరవనీయులు మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా గ్రంథాలయంలో హోటల్ మేనేజ్మెంట్ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్లో పనిచేయాలనుకుంటారో ఉద్యోగం చేయాలనుకుంటారో వారందరూ కూడా తప్పనిసరిగా గ్రంథాలయంలో సంప్రదించాలి. పోతే దీనికి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవడానికి వీలుంది. రెండవది ఐబీపీఎస్ అనేటువంటి సెంటర్లో ఆ ఉద్యోగులార్థము డిగ్రీకి సంబంధించిన విద్యార్థులు జిల్లా గ్రంథాలయంలో పేర్లు నమోదు చేసుకోవాల్సిన కోరుతామని ఐబీపీఎస్ దానిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి టాస్క్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మూడవది బ్యాంక్ క్లారికల్ పోస్ట్ మేమే కోచింగ్ ఇచ్చి వారికి అందరికీ కూడా సిద్ధం సంసిద్ధం చేయడానికి దీనికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. కాబట్టి ఈ సిరిసిల్ల జిల్లాలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా జిల్లా గ్రంథాలయ తరఫున వారిని ఆహ్వానిస్తా ఉన్నాను.